Good morning. Morning. Ma, next week nenu Bombay veltunanu. Sare. So guess what? Ma school band national competition ki select ayindi. Very good. Hello. Ha. Haan gorpade bol. Yeah, 11:30 I'll be in Delhi. Haan jet airways. Bye. స్కూల్ కి టైం అయింది. బాయ్ బాయ్. Oh, my God.
ఎక్కడ్రా సీడి? నాకే తెలియదు. ఎక్కడా తెలియదు. చెప్పరా. పట్టరే హలో ఏంగా నేనున్నగా నేను చూసుకుంటా చిన్న పని ఉన్నది అది అవ్వంగానే నీ పని చూస్తా హాయ్ సార్ దొరికిందా దొరికింది ఓ థ్యాంక్ యూ సార్ సార్ ఇది కానీ దొరకకుండా ఉన్నట్టే చాలా చిక్కులో పడి ఉండేవాడిని సార్ సార్ వాడు డైలీ ఫోన్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేశాడు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు సార్ ఎక్స్క్యూజ్ మీ నేను మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను గిఫ్టా బ్లాక్మెయిల్ చేసిన వానికి నాకు ఏం డిఫరెన్స్ ఉంటుంది అయినా నాకు కూడా డబ్బు కావాలి ఒక మంచి పని కోసం చాలా డబ్బు కావాలి ఎన్నో వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు సార్ నేను పంపించిన నీ లిటిల్ హార్ట్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక 50 మందికి హార్ట్ సర్జరీ చేయించి నీ పాపాలను కడుక్కో చెప్పు విశ్వ వాట్ మై గాడ్ ఓకే ఓకే నేను చూసుకుంటా ఆ పానుగట్టి వాళ్ళ అమ్మాయి ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టిందో ఆ రోజే మన కుటుంబం పరువు పోయింది గౌరవం పోయింది మర్యాద పోయింది అన్నీ పోయాయి నేనెంత చెప్పినా వినకుండా తనను లవ్ చేస్తున్నాను గివ్ చేస్తున్నానంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను లేదంటే చచ్చిపోతానని చెప్పి మా అందరిని ఒప్పించి తనను పెళ్లి కూడా చేసుకున్నావు ఇప్పుడేమైందిరా ఇప్పుడేమైంది నిన్న అసలు లెక్క చేసిందా మోసపోయానమ్మా అక్క చెల్లి బామ్మ ఇంట్లో ఎవరి మాట వినకుండా దాన్ని పెళ్లి చేసుకున్నానే అది తప్పేనమ్మా నాకు ఇంకా భార్య అక్కర్లేదమ్మా నాకు మీరే ముఖ్యం నాకు మీరే ముఖ్యం పోయిందన్నలాగే పోని మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా మీ అమ్మాయి ఊరికే పోలేదు 46 సవర్ల నగలతో పోయింది ఒకటి మనం దాన్ని వెతికి పట్టుకోవాలి లేదా అత్తారింట్లోనే దొంగతనం చేసిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు పెళ్ళ మీద ఎలా కంప్లైంట్ ఇవ్వాలనా ఇలా చూడు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి లేదంటే మేము ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం రావే వద్దమ్మా నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు మీరేం చెప్పినా వింటాను
పదమ్మా ఎక్కడికెళ్ళావే ఎక్కడికెళ్ళావే అడిగేది నిన్న ఎక్కడికెళ్ళావే అడిగేది నిన్న ఎక్కడికెళ్ళావే నీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా నీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా చెప్పవే చెప్పవే ఓకే కట్ మను ఫోన్ ఏమన్నా వచ్చిందా రాలే సార్ ఏంటి సార్ థాంక్యూ సార్ తప్పకుండా సాయంత్రం వచ్చేయండి సార్ వస్తాను సార్ సాయంత్రం వచ్చేయండి గాడ్ బ్లెస్ యు బయలుదేరదామా మేడం ఈవినింగ్ వచ్చేయండి తప్పకుండా వస్తాను ఓకే బై సీ యు ఈవినింగ్ షూటింగ్ అంటే ఎలా ఉంటుందా ఏంట్రా ఇటు రెండు స్పూన్లు ఇచ్చారు హలో ఏయ్ హాయ్ సార్ ఎంతసేపు రా లోపల పెద్ద సీన్ అందుకే కాస్త లేట్ అయింది ఇప్పుడు బయలుదేరకపోతే అక్కడ జరుగుతుంది పెద్ద సీన్ చిన్ని వండి రా నువ్వు బేట తీసుకుని సాయంత్రం ఫంక్షన్కి వచ్చి ఓకే సార్ 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 టైం అయింది సార్ రండి సార్ సార్ అమ్మాయి పేరెంట్ సార్ సార్ చాలా టెన్షన్గా ఉంది సార్ సార్ ఎందుకు సార్ టెన్షన్ అమ్మాయి పేరెంట్ సార్ లవ్ చేసిన అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంటున్నారు అయినా పిచ్చ టెన్షన్గా ఉంది సార్ రేరే బండి రెడీ కదా అయ్యో ఛా సరే నా ఫోన్లో ప్రతాప్ అని ఒక నెంబర్ ఉంటుంది అతనికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఉన్న టెన్షన్లో అది మర్చిపోయింది సార్ అమ్మాయి పేరెంట్ సార్ గాయత్రి పూజ సార్ వస్తున్నామని చెప్పండి మీరు మాట్లాడండి సార్ హలో నేను రామ్స్వామి మాట్లాడుతున్నాను నందనం సిగ్నల్ లో ఉన్నాం ఒక 10 మినిట్స్ లో అక్కడ ఓకే సార్ అమ్మాయి పేరెంట్ సార్ నీ ఎంగేజ్మెంట్ కన్నా వన్ డే మ్యాచే ముఖ్యం నాకు కూడా ఏం లేదు వ్యాన్ రెడీగా ఉంది రీకన్ఫర్మ్ చేసుకుంటే చాలు పెళ్లి కూడా కలర్ చేసిందిరా నీకు భలే కార్టూన్ వేస్తారు సార్ మీరు ఎన్నైనా చెప్పండి పెళ్ళి అంటే టెన్షనే సార్ ఎందుకు టెన్షన్ నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను నాకు పెళ్ళైన తర్వాతే లైఫ్లో ఒక ట్విస్ట్ వచ్చింది ట్విస్టా ఆ ట్విస్ట్ అంటేనే నాకు భయంగా ఉంది సార్ నువ్వు గనక రేపు టికెట్లు తేకుండా వచ్చావే అనుకో అప్పుడు ఉందిరా నీకు నా చేతిలో సార్ ఆ అమ్మాయి పేరేంటి మీ అందరికి తెలుసా అనిపించింది భయం లేకుండా చేయాలి మిగతావన్నీ నేను చూసుకుంటా గుడ్ ఈవినింగ్ సార్ విశ్వ వచ్చిందా ఫ్లైట్ హస్ ల్యాండెడ్ సార్ ఎక్కడ ఎక్కడున్నారు అందరూ పెళ్ళికొడు కోసం చూస్తున్నారు ఎంతసేపు వెయిట్ చేస్తారు ఒకసారి లెఫ్ట్ లో పర్మా హాయ్ సరిగ్గా వేసుకో అంత బాగానే ఉంది కదరా ఓకే కరెక్ట్ నో ప్రాబ్లమ్ ఓకే దా ఈ ఖర్చు పెట్టుకో స్వెట్ వస్తే తుడుచుకో సరే ఓకే మేకప్ ఓకేనా నాకు టచ్అప్ చేసుకో ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ చెప్పాలని ఎలా జరిగిందో నాకే తెలీదురా కొద్ది రోజులుగా
మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. I think I'm in love. Oh? Yeah. I know. Andra, I love Ajay. Fantastic choice, sir. Made for each other. Correct or తప్పు తెలియట్లేదు. నాకంటే అతని గురించి నీకే ఎక్కువ తెలుసు కదా. రైట్ చాయిస్ పూజ. ఇందులో సెకండ్ థాటే వద్దు. నీ ద్వారానే అతను నాకు తెలుసు. అతను ఎదురు పడితే మాటే రావట్లేదురా. సో ఈ విషయం అతనికి చెప్తావా? హే, ఎవరు లవ్ వాళ్ళే చెప్పాలి పూజ. అదో డిఫరెంట్ ఫీలింగ్ తెలుసా? భయంగా ఉందిరా. దేనికి భయం? నేను ఉన్నాను కదా. ఇప్పుడే వెళ్ళి చెప్పేసే. లవ్ వస్తే లేట్ చేయకూడదు. అండర్స్టాండ్? Sure. 200% sure. Thanks, Ra. Pooja? Idichu chuppa. You're the best, Ra. Thank you. Bye. సార్, ఆ దేవుడు ఇచ్చేదాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. కానీ ఆ దేవుడే అడ్డుకుంటే ఎవ్వరు ఇవ్వనూ లేరు. సార్ వదిలేను సార్. ఉంది సార్, టక్కన చూడుతూ మీ వదిన పక్కన ఆరెంజ్ కలర్ సారీ. ఆ అమ్మాయి పేరు మాత్రం కడుక్కుని చెప్తే మిగతావి నేను చూసుకుంటాను. ధైర్యంగా చెప్పండి సార్, అదే నేనున్నాను కదా. సార్ ఎన్నో పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? సురేష్ పొద్దున చూద్దాం. ఎనీ న్యూస్? పద. సరోజ ఈరోజు స్కూల్కి రాలేదంట. స్కూల్కి రాలేదా? ఎస్, సరోజ ఫ్రెండ్స్ని ఇన్వెస్టిగేట్ చేసినాం, డీటెయిల్స్ కలెక్ట్ చేసినాం. డోంట్ వరీ. విశ్వ, అచ్చా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అమ్మాయిని తిట్టడం కానీ ఏం పర్లేదు నాకు చెప్పు. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. నిశ్చితార్థం మనమిక చెయ్యాలి సరదాలే. పెళ్లితోటి వీడని బంధం పడిపోతుంది. ఓ మనవాడికి వచ్చిన యోగం ముద్దు ముచ్చట తీరునులే. వేలు పట్టి నడిచే రోజు వచ్చేసింది. శ్రీమతి నువ్వు పూవల్లే కాపాడు, తోడే ఉంది కంటి పాపల్లే నువ్వు చూడు. ఆచమన సోనియే, ఆచమన సోనియే.
मेरा सोनिया तू ही मेरा हितवा आज मेरा सोनिया सोनिया सोनी आज मेरा सोनिया आज मेरा सोनिया तू ही मेरा हितवा मां मित्रुड़ निश्चितार्थम मनमिक चेयाले सरदाले पेल्ली तोटी वीड निबंधम पड़िपोतुंदी పట్టి నడిచే రోజు వచ్చేసింది మనసు ఎవ్వరిది ఎవరికి తెలియదువా చిదంబర రహస్యమే సంటలను కలిపేది తొంటెగా ఆడేది దేవుని నాటకమే ఆడనని కన్నది పుట్టిల్లు రేపు వెళుతున్నది మెట్టిల్లు ఈ మార్పు మగువకు సహజమే అరే ఆడపిల్ల ఆడపిల్ల ఇడపిల్ల కలుదేరా మా మిత్రుడి నిశ్చితార్థం మనమిక చెయ్యాలి సరదాలే పెళ్లి తోటి వీడ నిబంధం పడిపోతుంది మన వాడికి వచ్చిన యోగం ముద్దు ముచ్చట తీరునులే వేలు పట్టి నడిచే రోజు వచ్చేసింది ప్రేమికుల కది కాని లోకమే ఏకమై వచ్చిన బెదరకురా భార్యకు మర్యాద ఇవ్వడం మరవకురా పోయాక ఆమెకు తాజ్మహల్ కట్టకురా చల్లగా వర్దిల్లు నీ ఇల్లు గుడిలా పిలసిల్లు సరసమను రాగమే పాడుకో నీ తలపులు తిలిపిగా పలికిన సరిగమలో ఆజ మేర సోనియే తూహి మేర మిత్రువా ఆజ మేర సోనియే 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 ఆజ మేర సోనియే ఆజ మేర సోనియే తూహి మేర మిత్రువా సరోజ్ కొచ్చిన ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఫుల్ లిస్ట్ ఇందులో ఉంది సార్ ఎక్కువసార్లు రిపీట్ అయింది దీని డీటెయిల్స్ కావాలి నాకు ఎస్ సార్ డూ ఇట్ ఫాస్ట్ ఓకే సార్ బాబుగారు 20 ఏళ్లుగా ఈ ఇంట్లోనే పనిచేస్తున్నానయ్యా చిన్నప్పటి నుంచి అమ్మాయి గారిని నా చేతులతోనే పెంచానయ్యా ఎలాగైనా చిన్న అమ్మాయి గారిని వెతకండి అయ్యా సరోజన ఉదయం ఎక్కడ డ్రాప్ చేసావు స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను సార్ కార్లు కాంపౌండ్ లో అలౌ చేయను అందుకని అలవాటు ప్రకారం బయట డ్రాప్ చేశాను సార్ కానీ సరోజ ఈ రోజు స్కూల్కే రాలేదని వాళ్ళ టీచర్స్ చెప్పారు నిజం చెప్తున్నాను సార్ స్కూల్ దగ్గరే డ్రాప్ చేశాను సార్ ఈ ఇంటి పని వాళ్ళు ఎవరు ఖచ్చితంగా దీనికి కారణమై ఉండరు సార్ ఫర్ ద పాస్ట్ 1 వీక్ యూ హావ్ బీన్ టాకింగ్ టు సరోజ అండ్ ఎంటైర్ క్యాంపస్ నోస్ అబౌట్ దట్ సో ప్లీజ్ డోంట్ గివ్ మీ ఎనీ లేమ్ ఎక్స్క్యూజెస్ నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్ టు హర్ సార్ ప్లీజ్ డోంట్ డ్రాగ్ మీ ఇన్ దిస్ ఇష్యూ వై సరోజ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ గ్యాంగ్ లో ఉన్న కాజల్ వినయ్ వాళ్ళనే అడిగి తెలుసుకోండి హమ్ లోగ్ ఉస్కే క్లోజ్ ఫ్రెండ్స్ నహీ హై సర్ చా దిన్ సే మైనే ఉసే బాత్ హీ నహీ కీ ఇప్పుడు చూడు వెళ్ళిందా ఆ చిన్న పాలల్లి
పెద్దవాళ్ళని తట్టంగానే అంతే. అయ్యో అయ్యో నాన్న, దీన్ని స్కూల్కి తీసుకెళ్తే ఫెయిల్ చేస్తారు నాన్న. లేదమ్మా, ఇంకా 4 రోజులు ఉంది కదా, అంతలో నేను ఇది కరెక్ట్ చేసేసి రెక్టిఫై చేసేస్తాను. యాక్చువల్గా చిన్న పాలు డయామీటరు ఇది కదా, కాస్ గుర్తు ఇంజనీరింగ్ పాస్ అవ్వకూడదు. వామనమ్మ వీడియో మళ్ళా. డే అదిలేడా, నిజమదా, పెళ్ళం పిల్లలు ఉన్నారన్న ఇంగిది జ్ఞానం ఉందా? లీవ్ దొరికితే చాలు, ఎక్కడో చోటికి బయలుదేరతారు. ఈయన పాటికి వెళ్ళిపోతే ఇల్లెవరు చూసుకుంటారు? మనిషి నాకు కొంచెం ఉన్న బాధ్యత. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు. ఏమండి, తప్పకుండా వెళ్ళాలా? పిల్లలు పాపం కంపెల్ చేస్తున్నారే, అందుకే. వాళ్ళు వెళ్తారు, మీరెందుకు చిన్నపిల్లాళ్ళ వాళ్ళతో కలిసి వెళ్ళడం? ఆఫీస్కి లీవ్ పెట్టి మ్యాచ్ చూసొస్తానంటారేంటి? వేరే ఎవరైనా పిలిచుంటే ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయి ఉండేవాడిని. అజయ్ కదా పిలిచాడు, వాడు ఇంకా కొద్ది రోజులే సంతోషంగా ఉంటాడు. వాడితో ఉండాలి కదమ్మా. వాడితో రామ్ వెళ్తున్నాడుగా. వదినా, అన్నయ్యగా ఉంటే ఇక్కడ ఉంటాడు, అజయ్తో నేను చెప్తాలే. ఏయ్, వాడు అలాగే అంటాడులే. అజయ్ నేను వెళ్ళకపోతే బాధపడతాడు. నాకు మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని ఉంటుందేంటి? ఇక్కడే టీవీలో చూద్దాంరా అని చెప్పాను, ఎవడు వినిపించుకోవట్లేదే. మీరేదో చెప్తుంటారు, నేను వింటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ చిన్నపిల్లల్లా మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారంటే మీరు వాళ్ళని మించిపోతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళి తాగి తందనాలాడి ఎలాగైనా చెడిపోండి. అడిగేవాళ్ళు ఎవరున్నారు? అదంతా ఏం లేదు, మెచ్యూరిటీతోనే అందరు ప్రవర్తిస్తున్నారు. బాధ్యత అన్నది టైం వస్తేనే వస్తుంది. అయినా ఏంటి నువ్వు? మొగుడు ఊరికెళ్తున్నాడే, 2 రోజులు ఇంట్లో ఉండడే, వాడికి ఏమైనా ఇద్దామే. అలాగని నేను చూడలేదు బాబు. ఇదేనా మెచ్యూరిటీ? చెప్పా, ఎంతసేపు ఆడతావురా? ఉండరా, అయిపోవచ్చుది. రే, చాలా దూరం వెళ్ళాలి, ఉండరా. తొక్కలో గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఆడతాడేటి వీడు. వదినా, ఎలా ఉన్నావు? నిన్ననేగా చూసావు, అలాగే ఉన్నాను. ఎంగేజ్మెంట్ కూడా అయింది, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వేం దిగులు పడకుదినా, నీ భర్త కంట్లో ఒక్క చుక్క కన్నీరు కూడా రాకుండా నేను చూసుకుంటాను. కట్టుకున్న ప్యాంట్ షర్ట్తో పంపించు, ఐల్ టేక్ కేర్. తినకుండా రండి సార్. సార్ ఏంటి సార్ చూస్తూ నుంచున్నారు? లాంగ్ జర్నీ వెళ్ళాలి. క్యారవాన్ వస్తుందన్నావు, ఏంట్రా ఇది? రండి సార్, ధైర్యంగా రండి. చూడండి ఎంత అందమైన ఫ్రిడ్జ్ ఉందో, ఇందులో కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి మంచి డివిడి ప్లేయర్ కూడా ఉంది, ఇందులో పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. ఇది చూడండి ఎంత చోటు ఉందో, ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు. అంతేకాదు ప్యాక్ ఆడుకోవచ్చు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ముఖ్యంగా సన్ రూఫ్, హాయిగా జాలీగా గాలి పీల్చుకుంటూ వెళ్ళొచ్చు. హైదరాబాద్ వరకు వెళ్ళగలమా సార్? అంత మాటనే సరేంటి సార్? జర్మనీలో వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ చూసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన బండిది. పక్కనున్న హైదరాబాద్కి వెళ్ళామా? తొక్కితే హైదరాబాడే, జాలీగా వెళ్ళి మ్యాచ్ చూసి. సార్, గణేష్ హెడ్స్ ఏంటా లేటు? జాతి పతాకకు చెప్పరా? జై హింద్. టికెట్లు తీసుకొచ్చావా? ఏం టికెట్స్? ఏం టికెట్లు అడుగుతున్నాడు? మ్యాచ్ టికెట్ రా. ఆ మ్యాచ్ టికెట్స్ అక్కడ హైదరాబాద్ లో వైఎస్ చంద్రబాబు అది ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. మేము కౌంటర్ 10 మినిట్స్ వెయిట్ చేస్తాం, నువ్వు డ్రెస్ మార్చుకొని లగేజ్ ప్యాక్ చేసుకుని వస్తావా? గొప్ప వారండి, చివరి నిమిషంలో అడిగితే నేను ఎలా రావాలంటే తెలుసు. వస్తాను. బాయ్ 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 బాయ్. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవగానే ఒకరోజు అక్కడే ఉండి సూపర్ గా చేసుకుందాం. ఒకవేళ ఓడిపోతే? ఓడిపోతే ఏముంది సార్, ఇదే పార్టీని కొంచెం బాధగా చేసుకుందాం, మొత్తానికి చేసుకుందాం. ఈ ఒకరోజు ఎక్స్టెన్షన్ అంతా వద్దు, నన్ను వదిలేండి రా ప్లీజ్. ఏం సార్ ముస్లింలో మాట్లాడతారు? ఇంట్లో ప్రాబ్లం సార్. ఏంటి సార్ ప్రాబ్లం? మీరేమైనా చెప్తే మేమంతా వింటున్నాం కదా, నేను చెప్తే మీరు ఎందుకు వినరు? ఎన్నడా నీ పేసరా, ఉనకు తెలియదు ఉంగ అన్ని పత్తి. సార్, ఈ వన్ డే ఎక్స్టెన్షన్ అన్ని వద్దు, నా పిల్లని టార్చర్ నేను తట్టుకోలేను. ఏం సార్ మీరు ఆమెను టార్చర్ టార్చర్ అంటున్నారు? ఆమె చాలా ఇన్నోసెంట్, ఆమె చాలా మంచి ఆవిడ. మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఆమెను టార్చర్ అంటున్నారా? మీరు మాత్రమే కాదు, అందరు మగాళ్ళ బుద్ధులు ఇంతే. ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? అందులో తప్పే ఉంది సార్,
వాడు చెప్పింది కరెక్టే సార్. మీ మంచి కోరే చెప్తున్నాను, నేను వన్ డే లేట్ అయినా కూడా నేను తినే తిట్ల కన్నా మీరే ఎక్కువ తిట్లు తింటారు. అదేం లాజిక్ సార్? మీరు డ్రింక్ చేసి బండి నడిపితే పోలీసులు మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరే కదా ఆ డ్రింక్ నాకు కొనిచ్చేది. వెళ్ళగానే ఎలా మొదలెట్టుందో తెలుసా? ఆ టీవీలో యాక్ట్ చేసేవాడితో మీకేంటండి ఫ్రెండ్షిప్? వాడికి కొంచెం కూడా బుద్ధి లేదా? 2 డేస్ వదిన అని పర్మిషన్ అడిగి వాడితో పాటు మిమ్మల్ని తీసుకెళ్లి చెడగొడుతున్నాడు. మీకు పెళ్ళయింది, పెళ్ళయింది, కూతురుంది, కుటుంబం ఉందని కొంచెం కూడా ఆలోచించరా? ఏమండి, టీవీలో మాత్రమే కుటుంబం గురించి ఆలోచిస్తారా? ఎవడు వాడికి టీవీలో ఛాన్స్ ఇచ్చాడు? కోతిలాంటి ముఖం, తోకొక్కటే తక్కువ. టీవీ ఆఫ్ చేసినా కూడా వాడి ముఖమే గుర్తొస్తుంది. గొప్ప ఫ్రెండ్స్, కొంచెం కూడా జ్ఞానం లేదు. చూసారా సార్, యాక్టర్ అనే పేరుతో జనాల్ని ఎంత టార్చర్ చేస్తున్నాడో. సినిమాలో కూడా టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళి టార్చర్ అనుభవిస్తారు, కానీ వీడు టీవీ సీరియల్ అనే పేరుతో ప్రతి ఇంట్లోకి వెళ్ళి చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. తెలుగు వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది సార్. ఏంటి సార్ సైలెంట్గా? ఆవిడ నన్ను కోతి అన్నందుకే నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను సార్. అజయ్ పర్వాలేదు, నేను నటిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. ఆ గణేష్ ఉన్నాడే, ఏం చేస్తుంటాడో ఏమో ఎవరికీ తెలియదు. కనిపించిన అమ్మాయినలా లవ్ చేయడం ఫుల్ టైం జాబా? ఏ అమ్మాయిని చూసినా వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారట. ఇంతవరకు 12 మంది గురించి చెప్పాడు, నేను లవ్ చేస్తున్నాను, మీరు వెళ్ళి మాట్లాడండి అని. నాకెందుకో చాలా భయంగానే ఉంది. ఎందుకు? నేను ఎదురు పడ్డప్పుడు వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారేమోనని. అప్పుడు మీరే బాధపడాల్సి వస్తుంది. చచ్చా, ఆ భయమే అక్కర్లేదు, వాడిది నాకంటే బెటర్ టేస్ట్. సార్, వీడి గురించి ఆవిడేమనరా? ఎందుకు అనకూడదు? వయసు వచ్చింది, కొంచెం ఏమైనా బాధ్యత ఉందా? ఏ ఉద్యోగానికి వెళ్ళడు, ఇంట్లోనూ కుదురుగా ఉండడు, ఎప్పుడు చూసినా రుక్కుతో గొడవ పడుతూ ఉంటాడు. ఉన్న ఎత్తి తెరవ అప్పానికి ఇప్పుడు సందరిక కేక్రియా. నీ సొల్లుమా అప్ప అప్ప చిత్తప్ప రిమోట్ పొడింగిటారు. మరీ ఫీల్ అవ్వకండి సార్, రేపు మీకు పెళ్ళవుతుంది, మీ పెళ్ళ మా ముగ్గురిని తిడుతుంది, చిన్నకి పెళ్ళవుతుంది, చిన్ని పెళ్ళ మన ముగ్గురిని తిడుతుంది. లైఫ్ ఇస్ అ సైకిల్. ఆ సైకిల్ ఎక్కడానికే భయం వేస్తుంది సార్. సార్, మీకు ఇంకా ఛాన్స్ ఉంది. హలో హలో, ఫోన్ తీసుకోండి సార్. ఫోన్ హలో, నేను విశ్వనాథన్ మాట్లాడుతున్నాను. సరోజ మీ కుదిరేనా? అవునండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? షీ హస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ యెస్టర్డే. సరోజ, 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 ఎండ్ ఆఫ్ కట్.
కొంచెం జరగండి సార్. సార్ ఎంతసేపు పడుతుంది సార్ క్లియర్ అవడానికి? 3-4 అవర్స్ అవుతుంది. ఏంటిది కెమికలా? అవును సార్. ఎవరైనా చనిపోయారా సార్? లేదు సార్. సార్ వేరే రూట్ ఏదైనా ఉందా? లేదు సార్. వెళ్ళండి. అటు ఇటు వెళ్ళాం. ఇక్కడి నుంచి అయితేనే వెళ్ళగలం. ఇస్తాను కదా. సార్ బస్ ఎప్పుడు వెళ్తుంది? నీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. ఆల్రెడీ 4 అవర్స్ అయింది. ఎవరికి తెలుసు? ఇంకా సేపట్లో ఈవినింగ్ పేపర్ వస్తుంది. చదివి చెప్తాను. వెళ్ళి కూర్చో. ఇప్పుడు కదలేట్లేదు. నైట్ స్టే చేయాల్సి అక్కడ బస్ యాక్సిడెంట్ ముగ్గురు మనుషులు చచ్చిపోయారు. 1 రూపాయికి ఊరగా పగట కూడా రాదు. చావు గిరాకి 10 కాయలు కావాలంట. చూచు జాంగల్ జాంగలే ఎంత గలీజ్ చేస్తారు. సార్ తీసుకోండి సార్. ఏంటి సార్ ప్రాబ్లం? అక్కడ పెద్ద యాక్సిడెంట్ సార్. అక్కడ 20 మంది చనిపోయారు. 50 మంది హాస్పిటల్లో. మీరు ఇటు నుంచి ఇట్లాగే వెళ్ళిపోండి. అప్పుడే ఈజీగా ఉంటుంది. లేకపోతే 2 రోజులకి స్నానం అన్నీ ఇక్కడే సార్. మరి ఇక్కడే ఇక్కడే 5 రూపాయలు సార్. సార్ మీకు ఫుడ్ కావాలంటే చెప్పండి. ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి సార్. ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ పేరేంటండి? గోపాల్. ఏం గోపాల్? లక్ష్మీ గోపాల్. వస్తా సార్. శనగలే శనగలే. ఊరి బతవా సార్. వీడు ఫిగర్ కావాలని నన్ను అడుగుతున్నాడు సార్. ఏంటి సార్ ఇది? యాక్సిడెంట్ కదా అయింది. రోడే రైల్వే స్టేషన్లో అయిపోయింది సార్. ఎలాగో ఈ మ్యాచ్ మనం చూడలేమనుకుంటాను. వెళ్ళకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం సార్. సార్ ఎంతో కష్టపడి క్యారవెన్ రెడీ చేస్తే ఇంత ఈజీగా చెప్తారండి సార్. క్యారవెన్ రా. నేను ఎంత కష్టపడి టికెట్లు తెచ్చిపెట్టాను. ట్రాఫిక్ ఎవరు క్లియర్ అవ్వదు. ఆయడం పోలా ఇరుగా.
ఒకడు 6 గంటలు అవుతుందంటున్నాడు, ఇంకోటి డిన్నర్కి ఆర్డర్ తీసుకుంటున్నాడు రా. ఇవన్నీ జరిగే పనులు కావురా, మనం పలకకుండా ఇంటికి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ వచ్చి లోపల రివర్స్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. సార్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఊరికి ఇంటికి వెళ్ళిపోదాం. చూడలాగా మాట్లాడు. మన హోమ్ థియేటర్లో ఏసీ వేసుకొని బీర్తో టీవీలో క్లోజప్గా చూడొచ్చు రా. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్కి నేను టికెట్లు కొంటాను, మనం ఫ్లైట్లోనో ట్రైన్లోనో వెళ్దాం. ట్రైన్లో వెళ్దామని చెప్పినప్పుడు వద్దని చెప్పి నువ్వే కదా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోగానే వద్దు వద్దు ఇంటికి వెళ్దాం. సార్ ఉండు వెళ్దాం. టీవీలో చూద్దాం అన్నారు కరెక్టే, కానీ నన్ను టీవీలో చూడడానికి డైరెక్ట్గా చూడడానికి ఎంత తేడా ఉంది? కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. రే 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 రే, ఏదో ఒక రోజు నేను హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ తెలుగు సీరియల్ యాక్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఎంతయ్యా? 3 పళ్ళు 10 రూపాయలు అక్క. అన్ని పచ్చిగా ఉన్నాయి, 10 రూపాయలకు 3 అంటున్నావు, 5 ఇవ్వు. 5 ఇవ్వమంటే గెట్టదక్క. పెట్రోల్ బంక్ సార్ 10 రూపాయలకు 5 ఇవ్వచ్చులేరా? చిన్న కూడా ఏంటన్నా గెట్టదని చెప్తున్నాను కదా, 5 ఇవ్వచ్చులేరా? ఇడుతుంది లేవయ్యా, 5 ఇవ్వడానికి నిలుగుతున్నావు, ఇవ్వు. హాయ్. ఓ హాయ్. మీ బండి కొంచెం తీస్తే మీ రివర్స్ చేసుకు వెళ్ళిపోతాం. ఆయన మిమ్మల్ని చూస్తే కేకలేస్తారు, పైగా నిద్రపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్ యార్, వి కాంట్. ట్రాఫిక్ ఇంకా రాలేదు, మీరు లైట్గా అలా జరిగితే మేము వెళ్ళిపోతాం, ఇంకా సార్ కంట్లోనే పడం. వెల్ ఐల్ పుట్ గేర్ ఆన్ ద న్యూట్రల్. మెల్లగా నడతారా? వి కాంట్ డ్రైవ్ ఇట్ నా. డోంట్ మేక్ నాయిస్, ఓకే? కోప్పడకండి పాపం, చిన్న పిల్లలు, నేనే వాళ్ళని నెట్టమని చెప్పాను. మీరు కూడా చిన్న వయసులో ఇలాగే ఉండేవారుగా, హుషారుగా, జ్ఞాపకం ఉందా? మీ డాటర్ సార్? కాదురా, నా మనవరాలు. షేక్ అండి. నన్ను వదిలేంట్రా బాబు, మీకు దండం పెడతాను. సార్ ఒరే అయిపోయింది సార్, మీకు దండం పెడతాను. నా కారు ఇంకా నాశనం చేయకండిరా, వెళ్ళిపోండి. సార్ నైస్ మీటింగ్ సార్. సార్ మిమ్మల్ని సార్. Excuse me. మల్లెపూ సీరియల్లో చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మా ఇంట్లో అందరూ కూడా మీ ఫ్యాన్సే. థాంక్ యూ. ఓకే బాయ్. పోలీస్ అండి, మీరు తినచ్చు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, దాల్ మఖనీ, రోటీ నాన్, చికెన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ బిర్యానీ. ఎందుకు సార్? నైట్ స్టే సార్, అందరూ ఆర్డర్ చేశారు. నైట్ స్టే?
dinner. Yes, sir. Here. Ah. I don't want. Sir, super Hyderabad biryani, sir. Try, please. No, dear. I don't want. Sir, at least take this. Go. Okay. Hello. Just a minute. Night food order. Biryani, biryani. Hyderabad special biryani. వీళ్ళకి హైదరాబాద్ వెళ్ళటానికి షార్ట్ రూట్ దొరికింది. వీళ్ళ వెనకాల వెళ్తే అర్జెంట్కి వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్ ఐడియా. విశ్వ మాట్లాడుతుంది. వాడు ఎక్కడున్నది ట్రేస్ చేయాలంటే కనీసం 1 మినిట్ అన్న మాట్లాడాలి. కమాన్ లిఫ్ట్ ద ఫోన్. Yes. హలో, నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నానండి. నీ కూతురుని కావాలా? ఇదిగోండి, మీకు ఏం కావాలో నేను ఇస్తానండి, బట్ నా కూతురు, నా కూతురు నాకు కావాలండి ప్లీజ్. 10 కోట్లు తీసుకుని ఒంటరిగా వస్తావా? నేను ఒంటరిగా వస్తానండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై డాక్టర్ ప్లీజ్. హలో 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 హలో, నేను నా కూతురుతో మాట్లాడొచ్చా? హలో సరు, ఎలా ఉంది? నేను తనతో మాట్లాడాలి ప్లీజ్. హలో ప్లీజ్, హలో హలో సరు, హలో. సార్, ఎవరు ఇద్దరు వెళ్తున్నారు, చదువుకున్న వాళ్ళ ఉన్నారు, వాళ్ళ దారి అడుగుతావా? అవును సార్, ఎగ్జాక్ట్లీ నేను అదే. బాస్, ఇలా వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చా? మెయిన్ రోడ్డు ఆ మర్రి చెట్టు పక్క నుంచి పొమ్మను రా. మీరేం చేస్తారంటే ఇది పట్టుకో, నేరుగా వెళ్ళి స్ట్రైట్ గా వెళ్తే ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఒక పెద్ద గుడి ఉంది, చాలా మహిమ కలది, అమ్మవారి గుడి. ప్రతి శుక్రవారం దారి చెప్పండి సార్. ఏనండి, నేరుగా వెళ్ళండి, నేరుగా వెళ్ళారా, అక్కడ గుడి ఉంటుంది. ఆ గుడి పక్క నుంచి రైట్కి తీసుకెళ్ళండి. రూట్ చెప్పండి సార్. ఆ పక్కకి తిరిగి ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళండి, అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టే కదరా, పెద్ద మర్రి చెట్ట. అవునండి, ఆ చెట్టుకి ఏమైందంటే అక్కడ జరిగే పంచాయతీలు అబద్ధాలు విని విని ఆ చెట్టు ఎండిపోయిందండి. దారి చెప్పండి. ఆ మర్రి చెట్టు చుట్టూ తిరిగాక రోడ్డు రెండుగా విడిపోతుంది. ఆ రోడ్లు విడిపోయిన చోట మీరు లెఫ్ట్ తీసుకోండి. నాగలక్ష్మి అక్కడికే కదా తీసుకెళ్ళావు. నేను అప్పుడే చెప్పాను కదా దారి ఉందని, చెప్తే వినాలమ్మా. సార్, నాకెందుకు వాడు చెప్పింది ఈ కూడా అనిపిస్తుంది సార్. సార్, చిన్నది కాదు సార్, వాడేదో అది పెద్దది అది ఇది అన్నాడు సార్. వాడు రైట్ లో చూస్తూ లెఫ్ట్ లో వెళ్ళమన్నాడు. ఎలాగా, కరెక్టేనా? హే, హౌ హి నోస్ లెఫ్ట్ అండ్ రైట్? యా, దట్ గై ఓన్లీ హాస్ 1.5 ఐస్ యు నో. వీడు మొదలెట్టాడు. ఊరుకోరా సార్, ఈ ఊరికి ఇదే సార్ పెద్ద గుడి. ఏ గుడి అయితే ఏంటి, దేవుడు ఒకటేగా, గాడ్ ఈస్ వన్. లెట్స్ గో లైక్ దిస్, ఇటువైపు వెళ్దాం పదండి. నాకెందుకో రైట్ అనిపిస్తోంది. లేదు సార్, ఇటే వెళ్దాం. నాకు చిన్నప్పటి నుంచి జాగ్రఫీ నాలెడ్జ్ ఎక్కువ సార్, స్కూల్లో కూడా 90కి తక్కువ రావు తెలుసా సార్? మీకు తెలుసా? రే గణేష్, నీకు తెలుసు కదరా, చెప్పరా. అలాగే ఒకరోజు మిస్ స్కూల్ కొట్టేసింది. మిస్ రాకపోతే ఏంటి, నువ్వు ఉన్నావుగా క్లాస్ తీసుకోమని చెప్పారు. అప్పుడు తీసుకున్నాను చూడండి క్లాసు. పిచ్చోళ్ళు లాగా చేస్తున్నారు సార్. ఎంతసేపు నుంచి లోపలే తిరుగుతున్నాం, ఎంత అబాండెంట్ గా ఉంది, ఒక్క మనిషి కూడా కనపడలేదు. ఎక్కడ ఉన్నావు సార్? ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఏదేమైనా మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి తీసుకెళ్తావు. ఎలా సార్, ఎంతసేపు నుంచి లోపలే తిరుగుతున్నాం? అక్కడే చెప్పాను నేను తిరిగి మెడ్రాస్కి వెళ్ళిపోదామని. కోర్టు కాడ లాగా తీసావు కదా లెఫ్ట్. సార్, ఏదేమైనా భూమి గుండ్రంగా ఉంటుంది సార్, ఎటువైపు వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది. వీళ్ళని దారి అడుగుదాం సార్. నోరు మూయరా. వాళ్ళు చూస్తే దెయ్యాల్లాగా ఉన్నారు సార్. సార్, ఈ ఏరియాలో దెయ్యాలు ఎక్కువ ఉంటాయి అంటారా? ఊరుకరా. డెఫినెట్గా. ఎలా చెప్తున్నావు సార్? మీరు మంత్ర సినిమా చూసారా? చూసా. అందులో శివాజీ ఉంటాడే, అతను కారు నడుపుకుంటూ వెళ్తాడే, ఆ రోడ్డు ఇలాగే ఉంటుంది సార్. నేను ఒకసారి చూస్తే కరెక్ట్గా చెప్పేస్తాను.
అదేం సార్ సినిమాలో మాత్రం సెక్సీ ఫిగర్స్ జయమాలిని. అదేం సార్ అలా అంటారు? నా టీవీ సీరియల్ మోహిని నా ప్రేయస్ చూడాల, అందులో మోహిని ఎలా ఉంది? దరిద్రంగా ఉంది సార్. నా గురించి మాట్లాడండి, నా ప్రొఫెషన్ గురించి మాట్లాడండి. ఎందుకురా ఇప్పుడు ఈ అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతారు? ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు ఇది అవసరమా? దెయ్యాలట భూతాలట సార్. ఇప్పుడు మనకు ఎదురుగా ఒక దెయ్యం వస్తే இருப்பாங்க. మొత్తం చీకటిగా ఉంది, ఎవరు ఉంటారు లేదా? నాకేం? హలో హలో, ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా సార్? చీకటిగా ఉంది సార్. లోపలికి వెళ్ళిపోతున్నా. రారా రారా సార్, మీరు వెళ్ళండి, నేను వస్తాను సార్. రా సార్, వెళ్దాం. చాలా చీకటిగా ఉంది సార్. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, బయలుదేరదాం సార్. రిలాక్స్డ్గా ఉండండి సార్, మీకు ఏం లేదు. ప్లీజ్ సార్, ఏం లేదు సార్, మా వాళ్ళు హెల్ప్ కోసం వెళ్ళారు. వెళ్దాం, వినండి. సార్ నేను చెప్పాను కదా సార్, ఎవరు లేరని. సార్ అక్కడ చూడు, ఫ్యాను తిరుగుతుంది కదా. పక్కన చూడు, సిగరెట్. సిగరెట్ అవును, వెలుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఎవడో ఒకడు ఉండే ఉంటాడు, పక్కన ఎక్కడ వెళ్ళుంటాడు. రా, మన కింద కలిసి చూద్దాం. సూపర్ ఐడియా. నేను చూస్తాను, వెళ్దాం ఇక్కడ నుంచి ముందు. వెళ్ళిపోదాం. బుల్లెట్ సార్, అప్పుడే చెప్పారు కదా సార్, తిప్పేద్దాం సార్. సార్ వీడు తిప్పేద్దాం సార్. చెప్పాను కదా, బండి తీయండి, బండి తీయండి రా. నడుపుతున్నాను కదా సార్. ఎవరు సార్ మీరు? నేను పోలీసుని. అంటారా పోలీసా? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. పైగా మిమ్మల్ని వాడు వీడియో కూడా అన్నాను సార్. ఎక్కడ సార్ వీళ్ళు కనిపించట్లేదు సార్? అక్కడ చెట్టు ఉంది కదా, టక్కుని చూడకండి. ఆ చెట్టు వెనకాల దాక్కుని మనల్ని భయపెడతారనుకుంటా. అక్కడ మనిషి దెబ్బలు తలపడినాడు, నేనే టెన్షన్లో ఉన్నాను. కామెడీగా ఉందా నీకు? మీది అన్నదమ్ముల అనుబంధం కదా, ఎందుకు వదిలేసి వెళ్తాడు? ఇక్కడ పక్కన ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటాడు. ఈ టైర్ మార్క్ చూస్తే అలా వెళ్ళినట్టే ఉంది. Back, you've been high, look back,
I really like your flow now, do what you did that shit like so. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు షూట్ చేశారు. వాళ్ళిద్దరు సార్ ఎక్కడికి? ఎక్కడ ఉద్దేశం అక్కడికి వెళ్దాం, అక్కడే ఉంటారా? రారా ఐ వాంట్ యు టు సేవ్ ఇట్. ఈ ట్రాకింగ్ డివైస్ నా జీపీఎస్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యింది. ఈ డివైస్ యొక్క మాక్సిమం రేంజ్ ఎంత? డైరెక్ట్ లింక్ టు సాటిలైట్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ట్రాక్ చేయొచ్చు. ఎక్సలెంట్ సార్. ఈ ట్రాకింగ్ డివైస్ బ్యాగ్ లో పెట్టండి. ఈ బ్యాగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా వీ కెన్ మానిటర్ ఇట్, సో కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళగానే వీ కెన్ ట్రాక్ దెమ్ ఈజీ. సార్ ఇందులో ఒక సైన్ చేయాలి సార్. విశ్వ, ఎవ్రీథింగ్ రెడీ, లెట్స్ గో. సార్ ఆ అమ్మాయి ఏంటి సార్ వాడిని సెలెక్ట్ చేసుకుంది? ఎవరిని? వాడినే, అజయ్ని. అది నీకు ఇప్పుడు అవసరమా? అది కాదు సార్, ఒకవేళ నువ్వు సాంబార్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? సాంబార్ నా అమ్మాయికి ఎవరో చెప్పింది. వాగుడు చూడు, మాట్లాడడం తప్ప ఏం చేత కదా అడిగి. విశ్వ, టెన్షన్ ఏం పడకు, నేను మానిటరింగ్ చేస్తున్నాను, డోంట్ వరీ. హుస్సేన్ సాగర్ ఏరియా మొత్తం మా డిపార్ట్మెంట్ గన్ పాయింట్లోనే ఉంది. నువ్వు చేయాల్సిందల్లా వాడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని పర్ఫెక్ట్గా ఫాలోగా, తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు. మేమంతా నీతోటి ఉన్నాం, యూ డోంట్ వరీ, గో అహెడ్.
స్టాచ్యూ ఫ్రంట్ సైడ్ కి. డబ్బుతో వచ్చానండి. నేను ఒంటరిగానే వచ్చాను కదా. నేను ఒంటరిగానే వచ్చానండి. డబ్బుతో వచ్చానండి. నేనే ఉన్న పెళ్లి ఉందనుకున్నావా? నువ్వు పోలీసులతో వస్తే నాకు తెలీదు. అది నేను ఒంటరిగా పోలీసుని వెళ్ళిపోమని చెప్తానండి. నేను వెళ్ళిపోమని చెప్తున్నా. హలో ప్లీజ్ ప్లీజ్ ఐమ్ సారీ సారీ ఐమ్ సారీ. నేను డబ్బుతో వచ్చానండి. ప్లీజ్ అక్కడ ఉన్న డస్ట్బిన్ లో చూడు. హలో 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 సర్ పొద్దున్నీ నాలుగు బీర్లు కొట్టేశాను సార్. ఎక్స్ అవ్వట్లేదు. అవును నేనే కదా వాళ్ళని చూశాను. మన వాళ్ళు చూసారా? కొంచెం నోరు మూసుకుంటావా? ఏంటి సార్? లేరు.
సంపత్. సంపత్. ఏంట్రా? ఆ ఇద్దరు ఎక్కడా దొరకలేదు. రాజేశ్వరి మిల్లి వరకు వెతికి చూసాం. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. లేదు లేదు, మన వాళ్ళంతా వెతుకుతున్నారు. తెల్లారేలోగా పట్టుకుంటారు. రే, వాళ్ళు పిల్ల నా కొడుకులరా, వదిలే. ఏంటి వదిలేయాలా? పోరా. ఏంట్రా? వదిలేయమన్నాడు. మన వాళ్ళు వచ్చేమన్నావా? అందరినీ వచ్చేమన్నా. అనుకుంటాను సార్. పరేషాన్ కాకమ్మా, చిన్న మిస్టేక్ జరిగింది. ఎలాగైనా సరే సరోజన్ తెచ్చే బాధ్యత మాది. యూ డోంట్ వరీ. యూ టెలింగ్ మీ నాట్ టు వరీ. ఇది సరోజ డ్రెస్. ఐ వాంట్ మై సరోజ బ్యాక్. నా సరోజ నాకు కావాలి. లక్ష్మి, డోంట్ టచ్ మీ. గుండె రగులుతోంది. నా కూతురు నాకు కావాలి. నాకు తెలీదా? దానికోసం కదా ఇంత కష్టపడుతున్నావు. తీసుకొస్తాం. అది నాకు కూడా కూతురే. షీఈస్ ఆల్సో మై డాటర్. మన అమ్మాయి ఏం చదువుతుందో తెలుసా నీకు? నీకు సోకండ గర్ల్ ఫ్రెండ్ రమ్య ముఖ్యం. దాని దగ్గరికి వెళ్ళకపోయావా? డోంట్ టచ్ మీ ఐ సెడ్. నా కూతురు నాకు కావాలి. ఐ వాంట్ మై సరోజ. నౌ లెట్స్ స్టాప్ దిస్ బుల్షిట్ ఆల్రెడీ.
ఎలా ఎలా నాకు సరోజ కావాలి, మీరు వద్ద మీ డిపార్ట్మెంట్ వద్దు, ఎంత కావాలని నేను ఇస్తాను. వి వాంట్ సరోజ బ్యాక్, దట్స్ ఇట్. I'll get her back, okay? I don't care! I'm sick of this! I want her back! Chira! Hey, Chira! సార్ చాలా డేంజరస్ ప్లేస్లో ఇరుక్కుపోయాం సార్. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటామేంటో సార్? అదే తప్పించుకున్నావు కదా, ఇంకేంటి సార్? మీరిద్దరు ఒక అతనికి హెల్ప్ చేయడానికి వెళ్ళారుగా, అతను పోలీసుని తెలిసి అతన్ని కాల్చి చంపేశారు సార్. పోలీసు మాట్లాడడానికి టైం లేదురా, ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి చూడాలి. వండికేమో యాక్సిడెంట్ అయిపోయింది, ఖర్చు కూడా కాస్త ఎక్కువ అయ్యేటట్టుంది సార్. సార్ మీరిద్దరు షేర్ చేసుకుంటారుగా? బుద్ధుందారా నీకు? కిటికీలు అరుకున్నప్పుడు ప్రాణం అయిపోయింది అనుకున్నాను. డప్పు గురించి మాట్లాడుతుంది చెప్తావా? రైట్, ఏంట్రా డబ్బు? అది కాదు సార్, మీ అన్న ఆ చిన్న బొక్కల దూరదామని ట్రై చేశాడు చూడు, ఆ ఆత్మవిశ్వాసాన్ని పొగడాల్సిందే సార్. నీ వెనకాల పెట్టుకోవాల్సింది రంగన్న, అప్పుడు తెలిసేది ప్రాణాల కోసం పోరాడుతున్నావు. రంగన్న వాళ్ళ కంట్లో పడితే ఏం జరుగుతుందో తెలుసా? రంగన్న ఉంది. రేపు వాడి ఇంటికి వచ్చారు, నేను ఎవరించగలను? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రారంగా. నన్ను బుద్ధి లేకుండా మాట్లాడగా పోలీస్ వెళ్ళి కాల్ చంపిన వాళ్ళు. మీరు పోండి, నేను చూసుకుంటాను. చంపేస్తారు సార్. నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళిపోండి సార్. మిమ్మల్ని ఒక్కడే ఎలా పంపిస్తాను సార్? మేము తప్పదండి సార్, దయచేసి వెళ్ళిపోండి సార్. ఏం సార్ ఈ ట్రైన్ చెన్నైకి వెళ్దా? టికెట్కి డబ్బులు లేవంట, పర్స్ వదిలేశాడంట. పద వెళ్దాం. ఎక్కడికి? ఫ్యాక్టరీకి. ఫ్యాక్టరీ? ఎన్నో పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? నువ్వు చేసిన తప్పుకి శిక్ష. సారీ 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 సారీ, నా కూతురు నేను చేయొద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ. కంగారు పడద్దు, నీ కూతురు నేనేం చేయను. ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రాగా రెడీ చేయి, మళ్ళీ ఫోన్ చేసి టైం ప్లేస్ నేను చెప్తాను అన్నట్టు ఫోన్ ట్యాప్ చేయడం ఆపేయమని చెప్తావా? స్టూపిడ్ ఫెల్లోస్. ఏయ్ బై ద వే,
నీ కూతురు సూపర్ గా ఉంది. Somebody is there. నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు. మంచినీళ్ళు కావాలా? ఇంటికి వెళ్ళాలి. ఏమైనా తింటావా? లేదు, ఇంటికి వెళ్ళాలి. ఇంకా కొంచెం సేపే, పని అయిపోతుంది, పంపించేస్తారు. ఎప్పుడు ఇందులో సీరియస్నెస్ నీకు అర్థమై ఉంటుంది. 20 కోట్లు ఇస్తేనే నీ కూతురు నీకు దక్కుతుంది. తెల్లవారుజామున 5 గంటలకి నల్గొండ దగ్గర ఉన్న చిట్యాల రైల్వే స్టేషన్కి 20 కోట్లతో నువ్వు రావాలి. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళావు. ఒక ఐడియా చెప్తాను. సూపర్ ఐడియా. ఐడియా ఇంకా చెప్పలేదురా. సైలెన్స్. నేను మాత్రం లోపలికి వెళ్ళొస్తాను, మీరందరూ ఇక్కడ వెయిట్ చేయండి. అదే చెప్పాను కదా, సూపర్ ఐడియా. మీరు ఒక్కరు వద్దు, తోడుగా గణేష్ని తీసుకెళ్ళండి. నేనా? తమ్ముడిని తీసుకెళ్తాడు. తమ్ముడుంటే కొండం తండా. స్వామి ఫ్యామిలీలో ఒక్కడన్నా ఉండాలి కదరా. రే, స్వామి ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారు, ఒక్కడు లేకపోతే ఇంకోడు. కానీ గణేష్ కుమార్ ఫ్యామిలీలో నేను ఒక్కడే కదరా. ఏయ్, సీరియస్గా మాట్లాడండి రా. నేను సీరియస్గానే చెప్తున్నాను, నువ్వు వాణ్ణి తీసుకెళ్ళు. సార్, నేను వెళ్తాను. వెళ్ళు. కానీ నన్ను నమ్ముకుని చాలా టీవీ సీరియల్స్ కమిటీ ఉన్నారు. అన్నిట్లోనూ నా ఫోటోకి మాలేస్తే బాగుంటుందా? ఉండదు కదా. నా పేరు మీద చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. థూ, మన వెళ్దాం రా. ఉండు. ఎవరికి వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి. గణేష్ కుమార్, ఇప్పుడు నువ్వు నేను లోపలికి వెళ్తున్నాం, వస్తావా రావా? వస్తా. రాక తప్పుతుందా? ఎన్నో పనులు చేశాం, ఈ పని చేయలేకపోతావా? అరే నడుమే ఉప్పింది అయ్యా.
సెన్సేషన్. ఈ సీడీ తీసుకెళ్ళిపోదావా? ఏయ్ మూసుకొని రారా. చూసి తొచ్చే మంది ఏదో సుఖం ఉంది పదమంది ఏంటి సార్ ఇంకా రాలేదు? వచ్చేస్తారు సార్, వెయిట్ చేయండి, వచ్చేస్తారు. సార్ నాకు ఎందుకో భయంగా ఉంది, లోపలికి వెళ్ళి నేను చూసిరానా? ఇన్ కేసు వాళ్ళు వస్తే ఇక్కడ ఉండమని చెప్పు, నేను ఒకే ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాను. హలో సార్, ప్లీజ్ సార్. ఏంటి పిచ్చోలో మాడతావు? ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, వచ్చేస్తారు. రాకపోతే ఇద్దరం కలిసే వెళ్దాం. అచ్చా చంపేస్తాను. మీరందరూ ఇప్పుడు అర్థమైంది, నువ్వు పర్స్ కోసం వెళ్ళావు, నీకు పర్స్ దొరికింది, అందుకే మనం వదిలేసి వచ్చావు. రైట్, ఏంటా నువ్వు మాట్లాడేది? రంగనా ఎన్నాచ్చి ఏమైనా ఉళ్ళు ఉంటుంది? నా ఉళ్ళ తీర్నంట, ఇంకేం కాణం, ఇంకే 100 రూపాయలు నచ్చి నా ఇంకే వందా. ఇవేనాడా అన్న ఇప్పుడు పెరిగి? ఎందుకు ఇద్దరు తమిళ మాట్లాడుతున్నారు? ఇద్దరికి తెలుగు రాదు, ఎందుకు తమిళ? రే
ఇన్ని రోజులు తమిళలోనే కదరా మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మాట్లాడింది తప్పుగా అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. వాడింట్లో ఏ సమాధానం చెప్తాం? చెప్తున్నా, గణేష్ లేకుండా నేను రాను. వాడు లేకుండా ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళాం, అర్థమైందా? ఇప్పుడు మనం ఇంటికి వెళ్దామని చెప్పానా? ఏదో వాడు నీకు మాత్రం ముఖ్యం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, వాడు నాకు కూడా ముఖ్యమేరా? అయితే పద వెళ్దాం. అన్నదమ్ములు ఇద్దరు కలిసి సాంబార్ తాగడానికి సరిపోదు, నన్ను ఫాలో అవ్వండి. Sorry, Lakshmi. I'm really sorry. Ramya ibra na jeevitham ledu. Trust me. Nen tanani choose samvatsaram ayindi. Nenu cheppinanu nammavani naaku telusu. You know I'm really sorry. Nenu oka నేను ఒక మంచి భర్తను కాదని నాకు తెలుసు, కానీ ఒక మంచి తండ్రిగా ఉంటాను. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ అదర్ ఉమెన్ నౌ. సరోజకేం కాదు, తను తిరిగి వస్తుంది, క్షేమంగా తిరిగి వస్తుంది. ఐ విల్ గెట్ హర్ బ్యాక్. I will get her back. ఎందుకు దేవుడా? వై మీ? నా సర్వజన్నకిచ్చే దేవుడా, ఎందుకే నాకే ఇలా జరుగుతోంది? నా సర్వజన్నకిచ్చే Why me? Devda no munda vanni rupich. Yevandi? నేను అలాంటి వాడిని కాదు. అరవకండి, ఒక నిమిషం. ఏంటి కర్మ? ఆపండి, పదండి. నీ వల్ల టైం అంతా వేస్ట్. చచ్చా, మీరిక్కడికి ఎలా? నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్నను బెదిరించి డబ్బులు అడుగుతున్నారు. ఎలా జరిగిందో తెలీదు. స్కూల్లో స్పృహ తప్పాను, కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నాను. మీ నాన్న అంత డబ్బు కలవాల? అవును. ఇక్కడికి మీరెలా? లేదు, మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము. తెలియకుండా దారి తప్పి ఇలా వచ్చాం. వాళ్ళు ఎక్కడున్నారు? అందరూ బయట మనకోసం వెయిట్ చేస్తున్నారు. మీ పేరేంటి? సరోజ. సరోజ అన్న, మీ బామ్మ సినిమా ఆర్టిస్ట్ కదా? కాదు. కాదా? సరే రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. కానీ అంతకుముందు పర్స్ ఏమైనా వదిలేస్తారా చూసుకోండి, ఎందుకంటే వెళ్తే తిరిగి రాలేవు. వాట్? రండి. స్లో స్లో.
చూసి చెప్పారు కదరా, ముగ్గురున్నారేంటి, ఇంకోడెక్కడి నుంచి వచ్చాడరా? ఇక్కడ మీకేం పనిరా? నిన్నెక్కడో చూసినట్టుందే. తెలియకుండా దారి తప్పిట్టు వచ్చాయి. మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్. ఏంట్రా చూపు, నువ్వు ఏమన్నా హీరో అనుకుంటున్నావా? రే కొట్టకరా ఊరికే మావా. సార్ సార్ ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి సార్, మేము ఎవరితోనూ ఏమీ చెప్పం సార్, సైలెంట్కి వెళ్ళిపోతాం సార్. సరే నువ్వు పాట పాడరా, చి నువ్వు కూర్చోరా, ఏ పూల చొక్కడా నువ్వు పాడరా. సార్ వీడికి పాట అని రాదు, నేను పాడతాను సార్. రే లట్టోడా, ఎస్పీబీ నేను ఫీలింగా మూసుకొని కూర్చో. రే మంచి పిల్లాడు కదా, పాడు 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 పాడు. రే అన్న చెప్తున్నాడు కదా పాడరా. ఎందుకే తల మీద కొడతావు, పాడతాను చెప్పాను కదా. రే పాడేట్రా. ఎరా మీరు అరవం వాళ్ళా? నేను సార్, వాళ్ళిద్దరే. రే ఏంట్రా తగినీలుతున్న పాడరా. ఒరే వాసిం వదిలేరా పాడతాడు. నిన్నెక్కడో చూసినట్టుందే. అవును నీ పేరేంటి? నా పేరు సార్ గోపీచంద్ సార్. గోపీచంద్, గోపీచందు కత్తాల కన్నాల కుత్తాద నీ అన్నే నీ అన్నే నీ అన్నే ఇల్లాద ఇడుపాల ఇడికాద నీ అన్నే. పాట పాడుతున్నా మావా, నువ్వు పాడు మావా. గల్లప్ తేలినట్టుందే. బాగుందిరా పాట పాడరా. అమ్మాయి లేదు. అన్నా మమ్మల్ని చూస్తే పాప అనిపించట్లేదా? మూసుకోరా, మా గొడవలో మీ ఉంటే మీరొకళ్ళు. రే ఏమైంది అది, దొరికిందా? తగ్గదు. గణేష్ మాడకంత పడలేదు సార్.
అంటే గణేష్ మనకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా ఇక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు సార్. కరెక్ట్ సార్, కరెక్ట్ గా చెప్పారు సార్. ఫస్ట్ వాడిని వెతికి పట్టుకోవాలి సార్. సార్ మీ చెయ్యి ఓకేనా? పత్ర ఓకేనా? ఓకే ఓకే. సరే సార్, పత్ర మెల్లిగా అంటారు. కమాన్ సార్. ఈ తల్లి రే ప్రకాష్ ఎక్కడ్రాది? ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? మీ వల్ల మా గొడవలు వచ్చాయి తెలుసా? మీరు నన్ను లోపల వదిలేసి వెళ్ళిపోయారు కదా, అక్కడ మనిషి వచ్చాడు అందుకనే దాక్కున్నాను. ఎక్కడరా? అక్కడే సార్, లోపల ఆ ప్లేస్. సార్ ఎవరి లేడీస్? అక్కడే ఈ అమ్మాయిని కట్టిపడేశారు, మనమే కాపాడి తీసుకొచ్చాం. మనమే ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉంటే ఈ అమ్మాయిని ఒకదాన్ని తీసుకొచ్చావు, నన్నేం చేయమంటావు? ఈ అమ్మాయిని చూస్తే మీ చెల్లెల్లో ఉంది, మీ చెల్లెల్ని కట్టిపడేస్తే వదిలేసి వస్తాను. లోపల ఏం జరుగుతుందో తెలుసారా నీకు? ప్రాణాలకు పోరాడి పరిగెడుతున్నాం, క్యాప్లో నిన్ను వెతుకుతున్నాం, ఇప్పుడు ఇదొకట. సార్ ఆ అమ్మాయి తెలుగు వచ్చు. తెలుగు వస్తే ఏంటి? మన ప్రాణానికి గ్యారంటీ లేదు, మనం ఏమని కాపాడాలా? ఐ వాస్ హెల్ప్లెస్, ఐ వాస్ కార్నర్డ్. పై వెళ్ళేదారా నీకు? ఇదే నైట్ కాబట్టి మనం తప్పించుకొని తిరగలుగుతున్నాం. ఇదే పగలైతే ఈ పాటికి మనం అందరం అవుట్. ఉన్న ప్రాబ్లమ్స్ దీన్ని ఒకదాన్ని తీసుకొచ్చావు, కన్ఫర్మ్ అవుట్. రంగనా మన అవుట్ రంగడానికి చాలా ప్రకృతి. నేను నిన్ను కాపాడుతాను చెప్పాను కదా, నన్ను నమ్మవా? సైలెంట్గా రా. చా చా, అక్కడ లావుగా ఒకటి వెళ్తున్నాడు చూడు, వాడి పేరు రంగస్వామి. వాడికి పెళ్ళి, పిల్లలు కూడా ఉన్నారు. వాడికి వాడి ఫ్యామిలీ ముఖ్యం. ఒకడు అసహ్యంగా పచ్చ షర్ట్ వేసుకుని వెళ్తున్నాడు చూడు, వాడి పేరు అజయ్ రాజు. టీవీ సీరియల్ ఆర్టిస్టు, నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయింది. వాడికి వాడి ఫిగరే ముఖ్యం. రే రారా. ఏ ఎక్కడికి చూడు, వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, నాకే ఎవరు లేరు. నేను నిన్ను కాపాడుతాను చూసారండి. ఆ నల్లబడిని వేసుకుని వెళ్తున్నాడు చూడు, వాడికి లవ్ ఫెయిలియర్. వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడికి అమ్మాయిలు అంటే పడదు. నాతోనే ఉండు రా, త్వరగా. Thank you.
ఎవరది ఎవర్రా మీరు ఇక్కడేం చేస్తున్నారా చెప్పండి రా అది దారి తప్పి ఇలా వచ్చేసాం సార్ బయటికి వెళ్ళాలో తెలియట్లేదు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వీలు పడదాం అది ఏమండి మేము మిమ్మల్ని కదా రోడ్లో చూసాం మా బండి కూడా క్రాస్ చేశారే ఏమండి మా దగ్గర ఉన్నదంతా మీకే ఇచ్చేస్తాం దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్ దయచేసి ఇవరా ఇవో అవి కూడా ఇవో మా అమ్మ ఆశగా కొనిచ్చింది సార్ అన్ని మీరే తీసుకోండి దారి చూపించండి ప్లీజ్ ఇలా చూడు తూర్పును వెళ్తే తూర్పునంటే ఆ పక్క సార్ ఆ పక్క అంటే వాళ్ళ ఏరియా దాటి వెళ్ళాలి సార్ ఏంటి గుసగుసలాడుతున్నారు ఏం లేదు ఇటు పక్కన పోతే 2-2.5 kilometers రైల్వే స్టేషన్ ఉంది 5-5.5 గూడ్స్ బండి వెళుతుంది కానీ అది అక్కడ ఆగదు మీరు దాన్ని ఎక్కితే గానీ పోలేరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే మాకు ఇబ్బంది వెళ్ళండి వెళ్ళండి ఇంకా 4 hours ఉంది ఈలోగా వాళ్ళ ఏరియా దాటి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు రంగన్న మీరు దారి లేదు రండి 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 సరే రండి రాఘు మాతో అజయరా రాఘన ఏం చోట్ల ఏమేంద్రా
ప్లేస్ అంత బాగాలేదు, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా రండి సార్. చూసి నడువురా, అదిగో అక్కడ ఉన్నారు, రండి రండి సార్, ప్లీజ్ సార్, పైకి లాగండి సార్, సార్ వదిలేకండి సార్, సార్ ప్లీజ్ సార్, సార్ 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 ¡Pata!
వెళ్తున్నారు. రే కాల్చొద్దురా. ఇలా చేసావు అందుకే కాల్చొద్దు కాల్చొద్దన్నా విన్నావా? చా వాళ్ళల్లో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలదు, చంపి పాతేయాలి. చెప్పరా రై, అమ్మాయి దొరికిందా? అమ్మాయా? దొరుకుతుంది, నువ్వేం టెన్షన్ పడకు, మన వాళ్ళు ఎత్తుతున్నారు. రై ఎంతసేపటి నుంచి ఇదే మాట చెప్తావు? నన్ను రమ్మంటావా? వద్దొద్దు, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. రై తొందరగా రారా, అర్థమైందా? ఏంట్రా ఏమైంది? వాడు పక్క ఎవరు లేరు, బండిది బండిది. అతనేరా మాంగళ్యం సీరియల్ హీరో. ఏంటి ఆ పచ్చ షర్ట్ వేసుకున్న వాడేరా? పచ్చ షర్ట్ ఏంట్రా? ఉరివి చూడకు, మా అమ్మ వాడి ఫ్యాన్. ఎగండ్రా ఎక్కడికి పోయి ఉంటారా? అసలు ఈ చోటు ఏంట్రా? ఫ్యాక్టరీ అండ్రా, ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి పోలేరు, ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉన్నారని మాకు తెలుసు, మర్యాదగా బయటికి రండి. తప్పించుకోగలమని అనుకోకండి, చిక్కారో చంపేస్తాను. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఇదేరా మీకు లాస్ట్ వార్నింగ్, ఆ పిల్లని తీసుకొచ్చి అప్పగించండి, మిమ్మల్ని క్షమించి వదిలేస్తాం. ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఒక్కళ్ళని కూడా ప్రాణాలతో వదలం. అంతా నీ వల్లేరా, నువ్వు పర్స్ కోసం రాకపోయింటే ఇలా ఇరుక్కునే వాళ్ళం కాదు. ఛాన్స్ దొరికినప్పుడు తప్పించుకుని ఉండాలి. ఏ పిరికోడ్ లాగా మాట్లాడు, నేనా మిమ్మల్ని రమ్మన్నాను? మీరందరూ వెళ్ళండి, నేను పర్స్ తీసుకుని వస్తానని చెప్పాను కదా. నీకేమైనా అయ్యి ఉంటే ఆ గిల్టీ ఫీలింగ్ తో మమ్మల్ని అందరినీ బతకమంటావా? బుద్ధి లేకుండా మాట్లాడదు, జరిగిందంతా నీ వల్ల తెలుసు కదా. ఆ లెఫ్ట్ తీయొద్దురా అన్నావు, పెద్ద పోటు గడలా నువ్వే తీసావు. ఏంట్రా మీ అన్నకి సపోర్ట్ అన్నావు? అనవసరంగా మాట్లాడద్దు. ఏంట్రా అనవసరంగా మాట్లాడుకో, నిజం చెప్తా మండుతోందా? ప్రాణాలతో ఉంటామో లేదో కూడా తెలీదు, మీ గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. అర్థమైందా? అర్థం చేసుకోండి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఆలోచించాల్సింది సాల్వేషన్. ఎంతసేపు పరిగెడతావు? I can't run anymore, man. బయటే కాచుకొని ఉన్నారు, వాళ్ళని ఎదిరిస్తే గానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము. బుద్ధి లేకుండా మాట్లాడు, వాళ్ళ దగ్గర గన్లు ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళని ఎదిరించగలమా మనం? రంగన్న ఇంత పొన్ను చూడదు కరెక్ట్. ఏయ్ నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అవును, ట్రైన్ పట్టుకోవాలంటే వాళ్ళు దాటే వెళ్ళాలి, పోరాడే తీరాలి, వేరే దారి లేదు. పోరాడాలా? వాళ్ళ దగ్గర గన్లు అవి ఉన్నాయే. సరే ఒక పని చేద్దాం, వాళ్ళకి తెలియకుండా దాక్కుని మన వాళ్ళకి కొడతావా? సూపర్ ఐడియా రా, కొట్టికెళ్ళి క్యాట్బాల్ తీసుకురా, దాక్కుని కొడదాం. తొక్కల ఐడియా. Thank you.
ఎవరు సార్ ఆ ఫిగరు? టైం చూస్తే నాలుగైంది, ఇంతవరకు వాళ్ళు దొరకనే లేదు. ముప్ప తిప్పలు పెడుతున్నారు. మాంగళ్యమే కదా.
చెప్తున్నానో నువ్వు వెళ్ళు. కూతురు చూపిస్తారా సార్? ఆ అమ్మాయి లేదు. నువ్వు డబ్బు ఇవ్వు, నీ కూతురుని పంపిస్తాను. పిల్లని చూపెట్టు, తర్వాత పైసలు ఇస్తామని చెప్తున్నాముగా. నువ్వెవడివిరా? సారీ అండి, డబ్బు తీసుకొచ్చాయి. రవి రవి, వాణ్ణి మాట్లాడమను. అవునండి. నువ్వు ప్లీజ్ రవి, ఇది నా కూతురు జీవితం రవి, ప్లీజ్. అరే వాళ్ళని ఎట్లా నమ్మాలి? డబ్బు తీసుకొస్తున్నాడండి, ఈస్ బ్రింగింగ్ ద మనీ. నొప్పుడుతోంది. నొప్పి పడుతున్నాదమ్మా, తప్పదు, పనయ్యడి వరకు ఓర్చుకోవాలి. దేవకు సంపద్, చిన్న పని చేయరా, సేవ చేయనికి పెద్ద పైసలు వస్తాయంటే చెయ్యనికి చేతగాలే. తనే సరోజ. ఇట్లా జరుగుతుందని నాకు ముందే ఎరుక. వాడు పనికిరానుడు, ఏసేయర్రి. పాపం వాడు మంచోడు, పైగా మన ఫ్రెండ్. ఒక మంచి జరిగేటప్పుడు ఒక మంచోడు పోయినా పర్లేదు, ఏసేయర్రి. మనకి కరెక్ట్ అనిపించింది భయం లేకుండా చేయాలి, మిగతావన్నీ నేను చూసుకుంటా. అన్ని విషయాల్లోనూ మీతో ఉన్నాను, ఈ ఒక్క విషయమే నాకు నచ్చదు. అందరు కలిసి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు కదరా. కలిచావు కదరా, వద్దురా.
నేనెక్కడికైనా వెళ్ళిపోతాను, ఎవరికి ఏమీ చెప్పను. నువ్వు నన్ను చంపేస్తావు నాకు తెలుసు. ఈ విషయం రవికి తెలిసిందనుకో. నిన్ను లేపే మంది వాడేరా. సంపత్ ముబారక్, రేట్ బడాయించు. అలా డబుల్ అడుగురా, 20 కోట్లు. బాగా వర్కౌట్ అయిందిరా. ఏం చూస్తున్నావు? డబ్బు పైసలు. నువ్వేంట్రా, చిన్నప్పటి నుంచి డ్యూటీ డ్యూటీ అనేవాడివి, నీకు డబ్బు ఎందుకురా? సేవ చేసేడుంది, మందికి మంచి చేసేడుంది. ఒక 20 కోట్లు దోస్తంటే ఇస్తావు. అందుకే నీకు నీ పెండ్లానికి పానమైన నీ బిడ్డను ఎత్తుకొచ్చినాం ఒక్క దినం కోసమే. నువ్వు పెంచిన కూతురు రాది. చూసినావురా సంపత్, పని చక్కగా చేసుంటే మేమిద్దరం దోస్తులు లెక్కనే ఉంటుంటాం. ఇప్పుడు నన్ను విలన్ని చేస్తీవి కదరా. ఏంతలి, వాళ్ళు నిన్ను చక్కగా చూసుకోలేదా? నా కూతురు నాకు ఇచ్చాయి ప్లీజ్, నా కూతురు నాకు ఇచ్చాయి, నా కూతురు నాకు. విశ్వా సవాష్, గన్ నాకే గురి పెట్టాడు, ధైర్యం చేసి ఎంత కాలం నువ్వు తీసుకెళ్ళు, నా కూతురు నాకు ఇచ్చాయి ప్లీజ్. పాపాలు చేసి మస్తుగా గమాయించిన జీవితంలో మర్డర్ కూడా చేసే నీ కోరిక తీరినట్టుంటది. షూట్ చేయి, కమాన్ షూట్ చేయి. షూట్ చేసి నీ బిడ్డ శవాన్ని నీ పెళ్ళానికి పార్సల్ గా పంపి. షూట్ చేయి, నీ పెండ్లం కుష్ అవుతుంది. షూట్ చేయి. ఎవర్రా వాళ్ళు, ఎవర్రా వాళ్ళు? షూట్ చేయి, షూట్ చేయి. పైసలు మిగిలిపోతాయిరా విశ్వాస్. షూట్ చేయి. Yeah!
నీకేం కాదు నేనున్నా ఫికర్ జయా నీకేం కాదురా సంపద్ సంపద్ దే పార్ట్నర్ కోట్లో రూపాయలు వస్తే మీ ఊరికి చాలా సమస్యలు ఉన్నాయి సేవ చేద్దామను క్లిక్ అయినమే మనం సంపద్ సంపద్ నీ దోస్త్ కటిప్రా నీ దోస్త్ కటిప్రా चूस्ते चुनाव सर दी असल संबंध ले తప్పు చేసావురా విశ్వ తప్పు చేసావు మంచిని చంపుతున్నావురా పేదలకు సహాయం చేయాలనే గొప్ప ఆశయంతో ఈ డిపార్ట్మెంట్లో చేరా చేయలేకపోయా సహాయం చేయడానికి ఈ డిపార్ట్మెంట్ నాకేమిచ్చిందిరా ఓ తుపాకీ ఓ లాటి వాటితో పేదల ఆకలి తీర్చలే కొన్ని వేల మంది పిల్లల ఆరోగ్యాలు బాగు చేయడం కోసం నీకు ప్రాణానికి ప్రాణమైన నీ పాపని నీ నుంచి 24 గంటలు మాత్రమే దూరం చేశా సాయం చేయలేకపోతున్నాను రా విశ్వ అక్రమంగా 10 తరాలకు సరిపడా సంపాదించావు నేను చేయాలనుకున్న పనిని నువ్వు చేసి నీ పాపాలని కొన్నైనా కడుక్కోరా సాయం చేస్తానని మాటివరా మర్చిపోయింది
చెప్పరా సరిగ్గా ఒక్క లవ్ హెల్ప్ చేయవు గుర్తులేదు సార్ అంతే గారికి హైదరాబాద్ ఎంత దూరం ఉంటుందండి? సేటా ఎన్న పరంజ ఎంత పరంజ ఉమ్మ.